అవామ్ న్యూస్ కు స్వాగతం. నా పేరు సందీప్. కుంటల మండలం అందుకూరు గ్రామంలో జిల్లా ఎస్పీ శశిధర్ రాజు ఆధ్వర్యంలో కాటన్ సెల్స్ నిర్వహించారు. ఈ కాటన్ సెల్స్ లో సరైన పత్రాలు లేని 70 ద్విచక్ర వాహనాలు, 4 ఆటోలు, 1 ట్రాక్టర్ని 5,000 విలువ చేసే మద్యంను స్వాధీనం చేసుకున్నారు. ఈ కాటన్ సెల్స్ లో డిఎస్పీ రాజేష్ భల్లా, 3 సిఐలు, 10 ఎస్ఐలు, 70 మంది పోలీసులు పాల్గొన్నారు. ఒకసారి పెట్టుకుంటారా హెల్మెట్? చూడండి, మీకోసం ఎదురు చూసే వాళ్ళు ఉంటారు కదా, తల్లిదండ్రులు ఉండొచ్చు, భార్య పుట్టిన ఉండొచ్చు, అక్క చెల్లెళ్ళు ఉంటారు, మరి వాళ్ళంతా మీరు బయటకు పోయినాక మళ్ళా క్షేమంగా ఇంటికి రావాలని కోరుకుంటారు కదా. మరి వాళ్ళ మీద మీకు ప్రేమ ఉంటే మీరు తప్పకుండా హెల్మెట్ పెట్టుకోవాలి బయటకు వచ్చినప్పుడు, లేదంటే హెల్మెట్ పెట్టుకోకుండా మీకు ఎవరి మీద ప్రేమ లేనట్టు. డెబ్బై 2-వీలర్స్ మీ గ్రామంలో పత్రాలు, సరైన డాక్యుమెంట్స్ అవి దాని వెరిఫికేషన్ కోసం తీసుకొని రావడం జరిగింది. అదేవిధంగా 4 ఆటోలు, అదేవిధంగా ఒక బెల్ట్ షాప్, అనాథరైజ్డ్ సెల్లింగ్ ఆఫ్ లిక్కర్ ఒక షాప్ను కూడా, దానికి సంబంధించిన ఆ లిక్కర్ను కూడా సీజ్ చేయడం జరిగింది. అట్లే అనాథరైజ్డ్గా శాండ్ ట్రాక్టర్ ఒకటి ట్రాన్స్పోర్ట్ చేస్తున్న శాండ్ను ఇల్లీగల్గా దాన్ని కూడా సీజ్ చేయడం జరిగింది. అయితే ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళు ఈ 70 వాహనాలకు సంబంధించిన వాళ్ళే అనుకుంటా నేను. ఉదయమే ఈ కాటన్ సెల్స్ ఎందుకు చేపడుతున్నామంటే, ఉదయం అయితే ఫ్రెష్ గా ఉంటారు అందరూ, అందరు ఇళ్లలో ఉంటారు. సాయంత్రం అయితే ఉద్యోగరీత్యా బయటికి పోవడము, కొంతమంది లేకపోవడము, మరల రీత్యా బయట నుంచి అప్పుడే రావడము, అప్పుడు ఏదైనా చెప్పినా కూడా ఈ మంచి మాటలు, 4 మంచి మాటలు చెప్పినా కూడా అప్పుడు సరిగా వినడం, వినడం వినకపోవడం జరుగుతుందని చెప్పేసి, ఉదయం అయితే ఫస్ట్ డే స్టార్ట్స్ విత్ ఒక మంచి భావనతోని, మంచి ఉద్దేశంతో, మంచి మాటలతోని మనం స్టార్ట్ చేస్తే ఆ రోజే కాదు మనకు జీవితానికి సరిపడా మంచి జరగవచ్చు అని చెప్పేసి, దీంట్లో ఈ 70 వాహనాల్లో ఎంతమంది దగ్గర మీ దగ్గర హెల్మెట్స్ ఉన్నాయి? సంతోషం. బండికి పెట్టే ముదల్ నియోజకవర్గంలో వచ్చే నెల జరిగే పార్లమెంట్ ఎన్నికలకు అధికారులు అప్రమత్తంగా ఉండాలని బైన్సా ఆర్డీఓ రాజు అన్నారు. గురువారం ముదల్ మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం ఆవరణలో అధికారులకు ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్నారు. ఆర్డీఓ మాట్లాడుతూ ముదల్ నియోజకవర్గంలోని బైన్సా, ముదల్, తానూర్, లోకేశ్వరం, బాసర్, కుంటల, కుబీర్ మండలాల్లో మొత్తం 311 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అనంతరం డిఎస్పీ రాజేష్ భల్లా మాట్లాడుతూ ఇప్పటికే పోలీస్ శాఖ ఆధ్వర్యంలో చెక్ పోస్టులు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. శాంతి భద్రతల పరిరక్షణకు గట్టి చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో
అన్ని మండలాల ఎంపీడీఓలు ఎంఆర్ఓలు పాల్గొన్నారు. 14, 15, 16, 17 ఉన్నాయి. ఇందులో వచ్చేసి 4 రూట్లలో కూడా కంప్లీట్ మాయ ఉన్నాయి. అదేవిధంగా మనకు ఈ ఫ్లయింగ్ స్క్వాడ్ ఎస్ఎస్టీలు ఏవైతే ఉంటాయో, ముఖ్యంగా ఫ్లయింగ్ స్క్వాడ్ వాళ్ళు మాకు ఏదైనా ఇన్ఫర్మేషన్ ఇస్తే మేము వస్తాము. మీరు ఏదైనా వైలేషన్ ఉంటే మా దృష్టి కూడా తీసుకురండి, కంప్లైంట్ ఇవ్వండి. అదేవిధంగా ఇప్పుడు సార్ చెప్పినట్టు వచ్చేసి ఎలక్షన్ రోజు కొద్దిగా ఇంపార్టెంట్ ఉంది. ఆ రోజు మొబైల్ ఫోన్లో కూడా ఇంపార్టెంట్. దాంతోపాటు ఇంతకుముందు ఒకసారి బైన్సా టౌన్లో ఏదో ఒక సెంటర్ దగ్గర జూనియర్ కాలేజ్ దగ్గర కొద్దిగా అంత పబ్లిక్ గ్యాదర్ అయ్యారని చెప్పేసి ఇన్ఫర్మేషన్ చేసిన క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ సమస్యాత్మకమైన పోలింగ్ స్టేషన్ ఎన్ని ఉన్నాయో మనం నిర్ధారించి వాటి మీద కూడా అదనంగా పోలీసు బలగాలను కవరింపు చేస్తారు. అట్లాగే ఫ్లయింగ్ స్క్వాడ్ను 3 ఏర్పాటు చేయడం జరిగింది. మెయిన్ సైడ్ కుంటూరు 1, లోకేశ్వర్ కుంటాల 1, ముదూరు బాసర్. నాకు టోటల్ లాస్ట్ ఎలక్షన్కు 31 పోలింగ్ స్టేషన్స్ ఉండే. ఈ టైం 4 పోలింగ్ స్టేషన్స్ దానిలో పెంచడం జరిగింది. దానికి 4 రూట్స్ ఉన్నాయి, 22, 23, 24, 27. లాస్ట్ ముదోల్ అసెంబ్లీ నియోజకవర్గానికి లోక్సభ ఎన్నికలకి నోటిఫికేషను 18 వస్తుంది. దానికి ముందుగా మేము 31 రూట్లను చేశాము. ఈ కాన్స్టిట్యున్సీలో 31 రూట్లకి 31 సెక్టర్ ఆఫీసులను వేయటం జరిగింది. అట్లాగే ఎస్ఎస్టీ ఫ్లయింగ్ స్క్వాడ్ సర్వేలెన్స్ టీము అకౌంటింగ్ టీమ్ అన్నీ కూడా నియమించడం జరిగింది. ఈ రోజున డిఎస్పీ గారు పోలీసు సెక్టర్ ఆఫీసర్తో కోఆర్డినేషన్ మీటింగ్ జరిగింది. రాబోయే ఎన్నికలను మరి ఎటువంటి ప్రాబ్లం లేకుండా క్రిటికల్ పోలింగ్ స్టేషన్లో కూడా భారీ బందోబస్తుతో ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వర్తించడానికి ఈ రోజున శిక్షణా శిబిరం నిర్వర్తించడం జరిగింది. మరి కాన్స్టిట్యున్సీలు ఎక్కడ ఎటువంటి సంఘటన జరగకుండా శాంతి జరగడానికి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ ఆర్డీఓ గారి నాయకత్వంలో ఈ మీటింగ్ పెట్టడం జరిగింది. ఇది ఆల్ సెక్టర్ ఆఫీసర్స్, స్టాటిక్ సర్వేలెన్స్ టీమ్స్, ఫ్లయింగ్ స్క్వాడ్స్, మా సైడ్ పోలీస్ సిబ్బంది, రెవెన్యూ సిబ్బంది, అదర్ డిపార్ట్మెంట్స్ కలిపి టోటల్ ఎలక్షన్ స్టాఫ్ ప్రీ పోల్లో ఏం చేయాలి, ఎలక్షన్ ముందు 1 మంత్ అంతా కూడా ఏం చేయాలి, పోల్ రోజు ఏం చేయాలి, పోస్ట్ పోల్ ఏం చేయాలి అనేది డిస్కస్ చేసుకుని కోఆర్డినేషన్ చేసుకుని ఏమైనా కొంచెం బ్రెయిన్ స్టార్మింగ్ సెషన్ నడిచింది. ఏమైనా మంచి ఇన్పుట్స్ వచ్చినాయి, దాని మీద చేంజెస్ అయి చేసుకుని ఎలక్షన్ సక్సెస్ఫుల్ చేయడానికి ముందుకెళ్తాం. బైన్సా మండలంలో జరగబోయే 10వ తరగతి పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు విద్యాధికారి సుభాష్ అన్నారు. బైన్సా మండలంలో మొత్తం 6 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. 2018-19 విద్యా సంవత్సరం ముగుస్తున్న సందర్భంగా మరి చివరి నిమిషంలో మనకి ప్రతి సంవత్సరం మాదిరి ఈ సంవత్సరం కూడా 10వ తరగతి ఎగ్జామ్స్ మరి 16 ఎగ్జామ్స్ ఉన్నాయి. మరి సందర్భంగా మన మండలంలో 6 సెంటర్లు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అందులో ఒకటి గవర్నమెంట్ గర్ల్స్, గవర్నమెంట్ ఆశ్రమ్ స్కూల్ బైన్సా, దాంట్లో వచ్చేసి 350 స్ట్రెంత్ ఉంది. అదేవిధంగా గర్ల్స్ హై స్కూల్ బైన్సా 280, అదేవిధంగా జిల్లా పరిషత్ గర్ల్స్ బైన్సా 190, మరి జిల్లా పరిషత్ గర్ల్స్ ఉర్దూ మీడియం 220, అదేవిధంగా గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ 300, మరి జడిపిహెచ్ఎస్ తిమ్మాపూర్ నందు 180. మరి ఈ 6 సెంటర్లలో మరి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. తర్వాత మరి వీరికి ఒక్కొక్క సెంటర్కి ఒక చీఫ్ సూపరింటెండెంట్ను, అదేవిధంగా ఒక డిపార్ట్మెంటల్ ఆఫీసరు మరియు కస్టోడియన్ మరి విధులు నిర్వహిస్తారు. మరి వివిధ సెంటర్లో ఆయా విద్యార్థులకు కలిపి అంటే ఒక్కొక్క రూమ్కు ఒక్కొక్క ఇన్యులేటర్లు ఏర్పాటు చేయడం జరిగింది. మరి అందరికీ కూడా ఇన్యులేటర్లను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఇన్యులేటర్ను 14 సాయంత్రం మా మండలం నుంచి ఈ సెంటర్లకు మేము విడుదల రిలీవ్ చేస్తాం. మరి వారు ఈ పరీక్షలు అయిపోయే వరకు కూడా వారు సెంటర్లలో విధులు నిర్వహించడం జరుగుతుంది. మరి ఈ 10వ తరగతి పరీక్షల ఏర్పాటుకు అన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి పరీక్షలు కూడా పకడ్బందీగా నిర్వహించడం జరుగుతుంది. ఎలాంటి అవగతలకు తావు లేకుండా అన్ని కట్టుదిట్టమైన భద్రతలు ఏర్పాటు చేయించున్నాం. తర్వాత నెక్స్ట్ ఈ అకాడమిక్ 10వ తరగతి పరీక్షలు కాకుండా మనకి 1 నుంచి 9వ తరగతి వరకు కూడా ఈ ఏప్రిల్లో ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. మరి ఈ అకాడమిక్ ఇయర్ లాస్ట్ మరి ఏప్రిల్ 12 వరకు చివరి పనిదినంగా ఉంటుంది. మరి ఏప్రిల్ 13 నుంచి మా అన్ని పాఠశాలలకు కూడా మరి సెలవులు ఇవ్వడం జరుగుతున్నది. కాబట్టి అన్ని పాఠశాలలు కూడా ఎండా వేసవికాలం సెలవులు విధిగా మరి సెలవులు పాటించాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి అన్ని పాఠశాలలు కూడా మరి ఏప్రిల్ 13 నుంచి సెలవులు ఇవ్వడం జరుగుతుంది. మరి తిరిగి జూన్
మరొకటి నాడు పాఠశాలలు తిరిగి 2019-20 సంవత్సరం విద్యా సంవత్సరంగాను మరి తిరిగి ప్రారంభించబడతాయి. మరి ఈ సందర్భంగా మరి ఈ విద్యా సంవత్సరం మరి విజయవంతంగా ముగిసిందని మేము చెప్పదలుచుకున్నాను. ముదల్ మండలంలో జరగబోయే 10వ తరగతి పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు మండల విద్యాధికారి మైసాజ్ అన్నారు. గురువారం విలేకరులతో మాట్లాడుతూ పరీక్షలకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. ముదల్ బాసర మండలాల్లో మొత్తం 4 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ముదల్లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 175, ఆశ్రమ పాఠశాలలో 194, హాస్టల్లో 182, బాసర్లోని ప్రభుత్వ పాఠశాలలో 190 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవుతున్నట్లు తెలిపారు. వీరికి 42 మంది ఇన్విజిలేటర్లు, ప్రతి పరీక్ష కేంద్రానికి డిఓ కస్టోడియం నియమించినట్లు పేర్కొన్నారు. 16వ తేదీ నుండి పరీక్షలు ప్రారంభం అవుతున్నట్లు తెలిపారు. విద్యార్థులకు నీటి తదితర వసతులు కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. ఏప్రిల్ 2019 జరిగే పరీక్షల యొక్క ఏర్పాట్లు పూర్తిగా చేయడం జరిగింది. దానికి కావాల్సినటువంటి ఏర్పాట్లకు కావాల్సిన సిబ్బంది కానీ తర్వాత వేరే భౌతిక వసతులు కానీ కల్పించడం జరిగింది. 4 సెంటర్లకు గాను ముదోలు మరియు బాసర్ మండలంలోని 4 సెంటర్లకు సిఎస్లను, డిఓలను మరియు కస్టోడియన్లను నియామకం చేయడం జరిగింది. అదేవిధంగా 41 మంది ఇన్విజిలేటర్ల యొక్క నియామకం కూడా జరిగింది. మరియు పిల్లలకు ఆరోగ్యపరమైనటువంటి ప్రత్యేకంగా ఆరోగ్యం దృష్టిలో ఉంచుకొని ఎండాకాలం కాబట్టి ప్రత్యేకంగా పారామెడికల్ స్టాఫ్ను కూడా అపాయింట్ చేయడం జరిగింది. పూర్తి బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. స్థానికంగా ఉన్నటువంటి మ్యాజిస్ట్రేట్ ద్వారా 144 సెక్షన్ కూడా పెట్టడానికి సిఫార్సు చేసి ఆ ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. పూర్తిగా బందోబస్తుగా పరీక్షలు నిర్వహిస్తాం. మరియు విద్యార్థులకు ప్రభుత్వం కూడా ఆర్టీసీ బస్సులను హాల్ టికెట్ చూపిస్తేనే అనుమతించి వాళ్లకు పరీక్షా కేంద్రాలకు వెళ్ళడానికి కూడా ఆ వసతి కూడా కల్పించడం జరిగింది. కాబట్టి మీకు తెలియజేస్తాను. అర్షద్ హై స్కూల్ ముదల్లో 170 మంది పరీక్ష రాస్తున్నారు. అదేవిధంగా గవర్నమెంట్ ఆశ్రమ హై స్కూల్లో 194 మంది, మరియు జడ్పిహెచ్ఎస్ ఆస్ట్రాలో 182 మంది, మరి బాసర్లో 192 మంది పరీక్ష రాస్తున్నారు. మొత్తం 2 మండలాలు కలిపి 743 మంది పిల్లలు ఎగ్జామ్ రాస్తున్నారు. దానికి గాను 41 మంది ఇంజనీర్లను నియామకం చేయడం జరిగింది చేస్తారని అందరికీ విజ్ఞప్తి. అవామ్ న్యూస్ ఇంతటితో సమాప్తం. రేపటి వార్తలు మళ్ళీ కలుద్దాం. నమస్కారం.